హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర్ కరెంట్ అఫైర్స్. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? ఇంటర్పోల్ అధ్యక్షుడు ఎవరు? తాజాగా ఏ రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది వంటి క్వశ్చన్స్ చూద్దాం. తాజాగా ఏ రాష్ట్ర అసెంబ్లీ రద్దయిందంటే, గవర్నర్ పాలన కొనసాగుతున్న జమ్మూ కాశ్మీర్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర శాసనసభను గవర్నర్ సత్యపాల్ మాలిక్ బుధవారం నిన్న రద్దు చేయడం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే సత్యపాల్ మాలిక్. గుర్తుంచుకోవాలి, గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి బిట్టుబడ్డది, కాబట్టి జాగ్రత్తగా చూడండి. పీడీపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి భాజపా వైదొలిగిన నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 19 నుంచి 6 నెలల పాటు రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. గవర్నర్ తాజా నిర్ణయంతో జమ్మూ కాశ్మీర్ డిసెంబర్ 18 తర్వాత కేంద్ర పాలనలోకి వెళుతుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్కి ఎవరున్నారు అంటే మెహబూబా ముఫ్తి. ఒకవేళ అసెంబ్లీ రద్దు కాకపోతే ప్రభుత్వ ఏర్పాటుకు 87 మంది సభ్యులు ఉన్న సభలో 44 మంది మద్దతు అవసరమయ్యేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య చూసుకుంటే 87. ఇటీవల అమెరికా ఏ దేశానికి ఆర్థిక సహాయం నిలిపివేసింది అంటే పాకిస్తాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కన్నీరు చేశారు. ఉగ్రవాదులపై పోరాటంలో ఆ దేశం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఆ దేశాన్ని గట్టి జిలకి ఇవ్వడం జరిగింది. అమెరికా నుంచి ఏటా పాకిస్తాన్కు అందే సుమారు 9,350 కోట్ల నిధులను నిలిపివేసినట్లు ప్రకటించారు. ఉగ్ర సంస్థలపై, ఉగ్ర స్థావరాలపై ఆ దేశం చర్యలకు దిగితే తమ సంబంధాలు గాడిన పడతాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంటర్పోల్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులు అయ్యారంటే అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్పోల్ నూతన అధ్యక్షుడిగా దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్ యాంగ్ ఎన్నికయ్యారు. దుబాయ్లో సర్వసభ్య సమావేశం అనంతరం ఇంటర్పోల్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. 2020 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇంపార్టెంట్ బిట్, జాగ్రత్త చూడండి. కేరళ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో 2 రజత పతకాలు గెలిచిన తెలంగాణ క్రీడాకారిణి ఎవరు అంటే మోనిక. 2 రజత పతకాలు గెలడం జరిగింది. మోనిక తెలంగాణకు సంబంధించినటువంటి క్రీడాకారిణి. ఆమె దేంట్లో గెలిచిందనేది చూద్దాం. జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్లో గెలిచింది. ఇవి కేరళలో జరుగుతున్నాయి. ఈ క్వశ్చన్కి సంబంధించి మరింత చూద్దాం. కేరళలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ 50 మీటర్స్ ప్రోన్ జూనియర్ మహిళ విభాగంలో 610.5 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచి ఆమె వెండి పతకం దక్కించుకుంది. 50 మీటర్ల ప్రోన్ జూనియర్ మహిళ సివిలియన్ ఛాంపియన్షిప్లో కూడా ఆమె రజతంతో రాణించడం జరిగింది. ప్రోన్ జూనియర్ మహిళల విభాగం, అదేవిధంగా ప్రోన్ జూనియర్ సివిలియన్, 2 రజత పథకాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ నేటి నుంచి ఈ దేశంలో జరుగుతుందంటే, గురువారం నుంచి జర్మనీలో ఆరంభం కానున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్లో తెలంగాణ నుంచి అరుణారెడ్డి పాల్గొంటుంది. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలో జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ వాటలో ఆమె కాంస్యం నెగ్గి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలోనూ రాణించి మరో పథకం దక్కించుకోవాలని ఆమె పట్టుదలతో చూస్తుంది. తెలంగాణ నుంచి ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్లో పోటీ చేసిన మహిళ ఎవరు అంటే అరుణారెడ్డి. నెక్స్ట్ దీనికి సంబంధించి మరింత చూద్దాం. మరోవైపు ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ప్రపంచ కప్ ఛాలెంజ్లో స్వర్ణం గెలిచి అగ్రశ్రేణి జిమ్నాస్టిక్ దీపా కర్మాకర్ ఆమె రాణిస్తుంది. 2020 టోక్యో ఒలింపిక్స్ బెర్త్ కోసం లక్ష్యంగా ఆమె ఈ పోటీలో దిగనుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ కప్లో హరుణ దీపతో పాటు ఆశిష్ కుమార్, రాకేష్ పతకాల కోసం పోటీపడున్నారు ఇండియా నుంచి. 20వ అంతర్రాష్ట్ర మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు ఎక్కడ జరగనుంది అంటే విశాఖలో జరగనుంది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO ఆధ్వర్యంలో 20వ అంతర్రాష్ట్ర మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నవంబర్ 25 నుంచి 27 వరకు విశాఖపట్నంలో జరగనుంది. 25 నుంచి 27 వరకు విశాఖపట్నంలో ఈ సదస్సు జరగనుంది. 15 రాష్ట్రాల నుంచి 180 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఈ సదస్సులో పాల్పంచుకుంటారని చెప్పేసి FLO జాతీయ అధ్యక్షురాలు పింకీ రెడ్డి తెలిపారు. FLO హైదరాబాద్ విభాగం చైర్పర్సన్ ప్రియాంక జన్విరాల్ అరోరా 20 ఏళ్ల నుంచి అంతరాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ విభాగం ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది 3వసారి అని చెప్పేసి ఆమె తెలపడం జరిగింది. 20 అంతరాష్ట్ర మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే విశాఖపట్నంలో జరుగుతుంది. ఇవి ఫ్రెండ్స్ 22 నవంబర్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇంటర్పోల్ అధ్యక్షుడు కావచ్చు, పారిశ్రామికల సదస్సు కావచ్చు, తర్వాత జాతీయ ఛాంపియన్షిప్లో 2 రజత పతకాలు గెలిచినటువంటి మోనిక కావచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. కాబట్టి ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చూసుకుంటే మీకు బలం అనేది ఉండదు.
ఎగ్జామ్ ముందల కరెంట్ అఫైర్ చూసుకుంటాంలే అనుకుంటే ఎవరైతే అనుకుంటున్నారో మీకు మార్క్స్ ఎగ్జామ్లో తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ అయినవి రోజువారీగా చూసుకోవడమే అన్నిటికైనటువంటి మేలైనటువంటి అంశం.